గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో నాలుగు విడత ఎన్నికల్లో భాగంగా మండలంలోని 15 గ్రామాల్లో ఎన్నికలు జరగబోతున్నాయని గ్రామాల్లో ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కరరావు తెలిపారు. ఫిరంగిపురంలోని పోలింగ్ బూతులను డీఎస్పీ విజయ భాస్కర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఫిరంగిపురం మండలంలో ఎన్నికలకు సంబంధించి ఒక డీఎస్పీ, ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 210 మంది పోలీసులు, హోంగార్డులు ఎన్నికల వీధుల్లో ఉంటారన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో అధిక సిబ్బంది ఉంటారన్నారు. పోలింగ్ సమయంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సాయంత్రం ఫలితాల తర్వాత ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. అనంతరం ఫిరంగిపురం ఎస్ఐ సురేష్ పోలీసులకు పలు సూచనలు చేశారు. దీంట్లో మొత్తం రేపు 15 గ్రామాల్లో పంచాయతీ రక్షణ జరుగుతాయి. 15 గ్రామాలకు గాను మొత్తం 166 వార్డులు ఉంటాయి. 184 పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి. వీటిలో ముందుగా మేము హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్ గ్రామాలుగా విభజించాము. గత ఎలక్షన్స్లో జరిగిన కొట్లాటలో గలబాలు అని దృష్టిలో ఉంచుకొని ఈసారి పకడ్బందీగా ఈ హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ గ్రామాల్లో పోలీస్ సిబ్బంది నియమించాము. దీనిలో క్రమంగా ఈ మండలం మొత్తం కానీ కానిస్టేబుల్స్ కానీ హోంగార్డ్స్ కానీ అందరు విధులకు హాజరై ఉన్నారు. ఈ యొక్క ప్రాబ్లమాటిక్ విలేజ్లో ఆల్రెడీ ఏబిఎస్పిని, ఏఎన్ఎస్ని, మా ఇన్స్పెక్టర్ని, ఎస్ఐని పోస్టింగ్ చేస్తున్నాము. ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు పకడ్బందీగా తీసుకున్నాము. ఇప్పుడు పోలింగ్ మెటీరియల్తో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా బయలుదేరిపోయేసి అన్ని గ్రామాలకి ముందు గ్రామాలు సంచరించి అక్కడ ఎవరెవరు ప్రాబ్లం క్రియేట్ చేస్తారో వాళ్ళని కూడా ముందుగా ఐడెంటిఫై చేసి వాళ్ళని మేము అదుపులో తీసుకుంటాము. ఎవరైనా సరే ఎలక్షన్ విషయంలో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పిచ్చి పిచ్చిగా విషయాలు ఇస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి. ముందు జాగ్రత్తగా ప్రజలందరూ తెలియపరుస్తున్నారు.